ఉంటది ఆ భగవంతుడు ఇచ్చుడు ఆయన వంతులు ఉందో ఆ వంతులు ఉన్న తీరుగా గెలితే రైతులకి సాయం చేస్తా అంటాడు నిజంగా చేస్తాడు అసలు మనసేపు వద్దు దుర్మార్గుడు లెక్క పని ఉండదు ఆయన దగ్గర అందరు పదలతో మనం అందరం పోవాలి పదలంతా మంచిగా ఉండాలి అని నవ్వుకుంటూనే ఉంటాడు ట్రాక్టర్తో దున్నకుంటూ అయినా నవ్వుతూనే ఉంటాడు పదవులతో ఇంత పోరగలకి ఉంటాడు అన్నట్టు కలుపుకొని ఉంటాడు ఇట్లా అందరూ అందరితో మంచిగానే ఉంటాడు మంచిగా ఉంటాడు కలిసి మెలిచినట్టు ఎక్కువ మాట్లాడతాడు ఏమంటాడు అమ్మ అంటాడు ఇంకేమంటాడు మాట్లాడతాడు మాట్లాడతాడు మంచి అమ్మ తిన్నరా ఉన్నరా మంచి కూర్రా అని అంటాడు ఇట్లే పోతాడు కదా బైక్ ఆ ఇట్లే పోతాడు బలకరిస్తాడు పలకరిస్తాడు మంచిదే ఉన్నాడు గెలవాలని కోరుకుంటాను కోరుకో మాయాగా మంచి ఉండాలి అనే మంచి మంచిగా ఉండాలి కోరుకోడా ఇప్పుడు నువ్వు అమ్మ ముచ్చేట అన్న వరకల్లా నేను గట్టి అన్నగాని ప్రశాంత వెలవాలనే ఉన్నది గెలవాలనే ఉంది ఇక వంతుంది ఆయన ఇక వచ్చుడు వంతు అలా చేరిండు ఆయన వంతు పంచుకుంటేనే రాని వచ్చుతుంది ఇప్పుడు వచ్చినట్టే అది కాని ఇక గవర్నమెంట్ ఈ చుట్టు ఉంటది మన సినిమలల్లో దించుడు ఉంటది కదా సినిమాల్లో గెలవాలన్నా ఇలా గెలిచి సినిమా రావాలి మనమని కోసం పెద్ద రాయలస్య దా సినిమాలలో కూడా వేస్తారు కదా ఇది ఈ రికార్ట్ అంత చూపిస్తారు కదా ఇట్లా చూపించినట్టు మేము అంటున్నాం అన్నట్టు గట్ట అన్నిట్లో ఉండాలి ఫిల్కాట్ గట్రా ఓకే సరే సరే మంచిగా ఉండాలి సో మనం పల్లవి ప్రశాంత గారు రైతు బిడ్డ ఊర్లో ఉన్నాము వాళ్ళ ఊరి ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ ప్రశాంతికి ఇరవై ఆరు ఎకరాలు ఉన్నాయని విల్లాలు ఉన్నాయని కార్లు ఉన్నాయని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు అది ఎంతవరకు నిజం అసలు అది కరెక్టా కాదనేది వాళ్ళు ఎందుకంటే మనం చెప్తే కాదు వాళ్ళ ఊరు గ్రామస్తులు చెప్తేనే చిన్నప్పని చూసిన గ్రామస్తులు చెప్తేనే కరెక్ట్ అన్న పల్లె ప్రశాంత్ మీకు ఎప్పటి నుంచి తెలుసు మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు పల్లె కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు అని కార్ లేదు కార్ ఒకటే బండి ఉంది హీరో హోండా ఉంది వాళ్ళకొకటి అది పాత బండే ఉంది పరుగు అని ట్రాక్టర్ ఉంది అది కూడా పాతదే ఒక ఉంటే ఆరేడు ఎకరాలు ఉంటుంది అంత తప్ప ఏం లేదు మరి పల్లె ప్రశాంత్ చిన్న పని మీరు చూస్తున్నారు కదా ఆయన వ్యక్తిత్వం ఎట్లా అనిపించేది అందరితోనే కలుపుకోలుగా ఉన్నాడు హే వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఏదో మొన్న అందులో వెండు రైతు బిడ్డాన్ని వాళ్ళు చిన్న శుల్కాలను చూస్తారు కానీ నాకు తప్పు రైతు బిడ్డ అని చిన్న శుల్కం చూడొద్దు అది వాళ్ళు అందరు కూడా రైతు బిడ్డ అయితే రైతులకు ఎందుకు పైసలు ఇవ్వాలి ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి కానీ ఎందుకు వెళ్ళాలి అన్నారు కాదు కరెక్ట్ అసలు అది చాలా పేద రైతులు ఒక గుంట లేనోడు ఉన్నాడు మాపట్ల లేనోడు ఉన్నాడు ఆయన ఒక ఆయన మాట్లాడి బాడీ బిడ్డు ఆయన డాక్టర్ ఏమి ఉంటాడు అలా ఆయన ఏమాడు లారీ డ్రైవర్కి వచ్చు ఆటో డ్రైవర్కి ఇస్తారు వాళ్ళ ఆటో డ్రైవర్ లారీ డ్రైవర్ కంటే బిడు వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం సాయం చేస్తాడు ఆటో డ్రైవర్ లారీ డ్రైవర్కి తీసుకెళ్ళి ఇప్పుడు ఆయన ఒక డ్రైవర్ ఏది డాక్టర్ అలా పోయినా డాక్టర్ మాట్లాడాడు ఆ డాక్టర్ ఎంతవరకు నిజం వాడు చేయని వాళ్ళకు వీడు ఏమన్నాడు ఒక రైతు రైతుకు చేస్తాడు వచ్చిన పైసలు ఏం చేస్తావు అని అంటే ఒక రైతు సాయం చేస్తాడు రైతు కాబట్టి రైతు సాయం రైతు సాయం చేస్తాడు కానీ వాళ్ళు మాట్లాడు తప్పది ఇప్పుడు అమర్దీప్ ఇంత పెద్ద డైలాగ్ చెప్పి మరి ప్రశాంతిని ఆ ప్రశాంతిని నిలదీసిండు కదా ఆ నువ్వు ఇట్లా రైతు బిడ్డ అని చెప్పేసి వస్తాను రైతు బిడ్డ అని ఏం చేస్తున్నావు అని అన్నాడు కదా ఓవర్ బిల్డప్ చేస్తున్నావు అని మాట్లాడాడు ఓవర్ బిల్డప్ చేస్తున్నావు అని మాట్లాడాడు అది తప్పు అది అది తప్ప అయినది ఆ ఎందుకు అంటే ఒక రైతు బాధ కాబట్టి రైతు బిడ్డ ఒక లేఖ లేక ఒక ఆనిమత్యం లేక ఒక రైతు కూడా అందులో వేయండు మీరు డ్రామాలు గీమాలు సినిమాలు పూసుకొని చూసుకొని అందులో పోతారు మీకు అనుభవం ఉంటుంది వీనికి ఎక్కువ అనుభవం ఉంటుంది ఒక్కోసారి ఆవేశం వస్తుంది ఊర్లో వేసిన వీనికి ఆవేశం వస్తుంది మీరు అందరూ అని డ్రామాలు గీమాలు మీరు ప్రాక్టికల్స్ యాక్టివ్ ఉంటారు ఏది మాట్లాడేది వీనికి తెలియదు కాబట్టి ఆవేశం పడవచ్చు దాంట్లో తప్పేం లేదు స్వచ్ఛంగా డైరెక్టే మాట్లాడతాడు వాడు ఆమె ఒకటి ఇంకొక పిల్ల ఒక ఆమె ఓవర్గా మాట్లాడింది రతిక రతిక కావచ్చు ఆమె నువ్వు అమ్మని నువ్వు ఆ కాకపోతే మనకి తెలిసి తెలుగు బిప్ పెరగచ్చు ఈ రథిక మరి స్టార్టింగ్ లో ప్రశాంత్ బాగా మాట్లాడిన తర్వాత పక్కన నాగార్జున కూడా అంటుండు పక్కన తెలియదు దాని కొరకు మనకు తెలియదు మీరు రోజు చూస్తాల మంచిగా బిగ్ బాస్ మేము చూస్తాం ప్రశాంత్ వచ్చిన కానీ చూస్తా చూస్తాం అంతకుముందు చూడకపోదు ఒకటి ఒక ఒక రైతు బిడ్డ అంత దూరం పోయింది అంటే మాకు కూడా ఒక సంతోషం ఒక పేరు ఎప్పుడు మారుమూల గ్రామం ఒక కొలుగూరు అంటే ఎవరిని కూడా తెలియదు వాళ్ళ నాగార్జున తెలియదు వీళ్ళకి కూడా ఎవరిని తెలియదు ఇండస్ట్రీట్కే తెలియదు అటువంటిది మా ఊరు అనేది ఒక డెవలప్మెంట్ ఒకటి పోయినట్టు మా ఊరు అనేది ఒక గుర్తింపు గట్ల అందుకోసం చూస్తున్నాం అట్లా వానికి కార్ లేదు ఏం లేదు ఒక ట్రాక్టర్ ఉంది ఐదు ఆరుగురు అన్నదాములు వాళ్ళకి ఆరు ఏడు ట్రాక్ ఆరేడు అంటే ఎక్కువ లేదు ఇరవై ఎకరాలు చెప్పుడు తప్ప అది పంచుకున్న రెండు ఎకరాలు రావడం పంచుకున్న రెండు ఎకరాలు రాదు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు వస్తుంది అంతే మరి ఈయన మామూలుగా వీడియోలు చూసి పెడతా ఉంటాడు కదా రైతు బిడ్డన ట్రాక్టర్ నిజంగా ఉల్లిటాడు అప్పుడు ట్రాక్టర్ నడుపుతాడు నడుపుతాడు వ్యవసాయం చేస్తాడు చేస్తాడు ఇంటి పనులు కూడా చేస్తాడు కాదంతా ఏం లేదు ఇంటిలో మంచిగా సపోర్ట్ మంచి మంచిగా చేస్తాడు అంటే మామూలుగా వీడియోల వర్క్ కాకుండా నిజంగా కూడా నిజంగా కూడా పని చేస్తాడు వాళ్ళు వాళ్ళు లేకపోతే వాళ్ళ అమ్మ లేకపోతే వీడియో ఆకి కూడా నొక్తాడు చేస్తాడు చేస్తాను ఎంత అబద్ధం కాదు నిజమే అదే వీడియోల కోసం గానే చేస్తాడు అదే కొంతమంది ఏంటంటే మన వ్యూస్ రావాలి జనాలు చూడాలని ఇట్లా యాక్టింగ్ చేసి తర్వాత చేయడని అన్నారు అది నిజం కాదు కదా వ్యవసాయం చేస్తాడు వీడియోలు చేస్తాడు ఇట్లా లైక్ అలా ఫేస్బుక్ లో కూడా పెట్టుకుంటాడు గిట్లు ఉంది గట్లు ట్రాక్టర్ ఖరాబ్ అయింది గిద్యింది మేము గిట్లా చేస్తాం ఇట్లా పోయింది అని చెప్పి చేసుకుంటాడు పెట్టుకుంటాడు అట్లా ఇప్పుడు మీ కొలుగురు ప్రశాంత్ వల్ల మంచి పేరు వచ్చింది అనుకుంటున్నాను ఒక్కొక్క గుర్తింపు వచ్చింది అనుకుంటాం గజ్వేల కొలుగురు అనే ఒక ఊరు ఉన్నది అంటే ఉన్నది ఎప్పటి నుంచో దాన్ని మనం కొత్త చేసింది కానీ మంచి పేరు ఒక మూలకున్న ఊరు ఒక మీ దాకా పోయిందో అంటే గుర్తింపు అంటే మాకు ఒక సంతోషం నాకు అట్లా ఇప్పుడు ప్రశాంత్ గెలవాలని నుంచి మాకు చాలా అది ఎవరి ఏమాడు ఏదేం లేదు వాడిని పని ఏందో వాడు చేసుకుంటాడు వీడియోలు పెడతాడు లైక్ కొట్టమని కూడా పెడతాడు ఇష్టం ఉన్న వాళ్ళం కొడతాము ఇష్టం లేని వాళ్ళు ఊకుంటారు దాని తప్ప ఏం లేదు మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళది వాళ్ళే ఉంటారు ప్రశాంత్ గెలవాలని మామూలుగా మా చూసే ఛానల్ ఏమని చెప్తారు వానికి ఓట్ వేయాలి కంపల్సరీ అయ్యాలి వానికి ఇప్పుడు వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీలు వేయరు వాళ్ళు సీరియల్ ఇండస్ట్రీలు సినిమా ఇండస్ట్రీలు బాడీ బిల్డర్ బాడీ చూపించుకుందామని పర్వాతలు కూడా వేయరు వీడు అట్లా కాదు ఒక రైతు బిడ్డ పోయి వీనికి అన్ని యాక్టివేషన్ తెలియదు కదా వీనికి తెలియదు కాబట్టి వానికి తోసింది కొని మాట్లాడచ్చు ఓవర్గా మాట్లాడచ్చు అంతే తప్ప ఏం లేదు ఉన్నది ఉంటాడు అన్న ఓకే రైట్ మా వాళ్ళ బ్యాచ్ కొర ప్రియాంక కోసమే ఆడుతుండ గేమ్ అనేది ఆమె ఆయన కోసం ఆడతలేడు గేమ్ ఆ ప్రియాంక కోసమే ఆడుతుండే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఇప్పటి నుంచి సీరియల్ చేసింది కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అన్న ఆయన గురించి ఆడతలేదు మన కూడా చూసినాం కదా కంటైనర్షిప్ కూడా ప్రియాంకకే వచ్చేసింది ఆ ప్రియాంక కూడా ఆయనను వ్యతిరేకించింది కదా మొత్తం అంతే ఇప్పుడు మామూలుగా పాలే ప్రశాంత నవ్వుకుంటా ఎవరు రతికితోని మాట్లాడతాను ఎవరై నమ్మకరా నాయనా అన్నాడు కదా అవి అనిపించింది చెప్పిండు నా వీడు మోసపోయిండు మోసం చేసిండు అమ్మాయి అమ్మాయిని మోసం చేసి తెలుసు తెలుస్తుంది కదా అరే నేను మోసపోయినాడు నన్ను మోసం చేసింది అంటే ఏంటంటే నన్ను ప్రేమించినట్టు యాక్టింగ్ చేసినా నాగనేది జరిగింది నువ్వు ఒక్కరా నాయనని వాడికి చెప్తుండు వాడి ఇంటి ఏంటంటే లేకపోవలేదు కానీ పాపా మనకి తెలియదు వాడు చెప్తుండు వాడికి అనుభవం ఎవడికైనా సరే తాగదాడితేనే అనుభవం అవుతుంది కదా వాడికి అట్లా చేసింది రుచించింది వాడు చెప్తుండే ముచ్చట వద్దురా బాబు పోకమని చెప్తుండు వాడు ఇష్టం పోతే పోనీ చేసుకుంటే అని మీరు పల్లె ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ అన్న వానికి అసలు గెలవాలని అది లేదు బిగ్ బాస్ పోవాలని ఒక అంతే